హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని ఆశిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హరిత త్రినేష్ రెడ్డి వ్లాగ్స్ స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి ఏ రంగు గాజులు దేనికి సంకేతం గాజులు ధరించడం వల్ల వచ్చే లాభాలు ఏంటో ఇవాళ తెలుసుకుందాం ప్రాచీన కాలంలో స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా గాజులు ఇద్దరు ధరించేవారు గాజులు ధరించడం వలన మనకు తెలియకుండానే లాలిత్యం లయ ఏర్పడుతుంది జీవితం చాలా విలువైనది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అలాగే పగిలిపోతుంది అనే జీవిత సత్యాన్ని తెలియజేయడం కోసమే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం గాజుల రంగులను బట్టి రకరకాల అర్థాలు కూడా ఉంటాయి ఎరుపు రంగు గాజులు శక్తిని నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని ఊదా రంగు గాజులు స్వేచ్ఛని ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని తెల్ల రంగు గాజులు ప్రశాంతతను నల్ల రంగు గాజులు అధికారాన్ని సూచిస్తాయి శ్రీమంతంలో ముత్తైదువులు జత మట్టి గాజులు తొడగడం ఒక ఆచారంగా ఉంది మన భారతదేశంలో గాజులు పగలడాన్ని అమంగళంగా అశుభంగా భావిస్తుంటారు మన భారతీయ స్త్రీలు చేతి నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా రెండు చేతులకి రెండేసి చొప్పున మట్టి గాజులు తప్పక వేసుకోవాలని చెబుతుంది శాస్త్రం పూజల్లో ముతైదులకు తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా పసుపు కుంకుమలతో పాటుగా గాజులు కూడా తప్పకుండా ఉండాలని చెబుతుంది మన శాస్త్రం అన్న చెల్లెల్ని చూడటానికి వచ్చి వెళ్ళేటప్పుడు చెల్లెల చేతికి గాజులు వేయించుకోమని డబ్బులు చేతిలో పెట్టాలట ఇంటి ఆడపడుచుకి అలా ఇవ్వడం వలన వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుందట ఎన్ని నగలు వేసుకుని ఎంత అందంగా అలంకరించుకున్నా చేతికి గాజులు లేకపోతే ఆ అందమే రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్